మాకు ఈ జన్మను ప్రసాదించినటువంటి మా కన్న తల్లిదండ్రులకు అలాగే మాకు ఈ విద్యను ప్రసాదించినటువంటి మా గురువర్యులకు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా శ్రీ బాలచౌడేశ్వర దేవ ప్రకల్తన వారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మేము చెప్పబోయే ఒక కథను మీరు ఇంతకు మునిపే క్యాసెట్ల రూపంలో కానీ నాటక రూపంలో కానీ బుర్రకథా రూపంలో కానీ వినే ఉంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే ఒక కథను మా గురువు గారు మాకు నేర్పిన విధంగా మీ ముందంచబోతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి యొక్క కథలు చెప్పేటువంటి యొక్క కథలు ఏదైనా కానీ తప్పులు ఉంటే మీ కన్న బిడ్డలు తప్పులు చేస్తే ఈ విధంగా మన్నిస్తారు. అలాగే మమ్మల్ని కూడా మన్నించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైనది కాబట్టి ఎటువంటి కాలయాపన చేయకుండా ఆదినాయకుడు లోకనాయకుడు అనేటి ఆ బొత్త కనపడి ప్రార్థించుకున్నామని ఆయన జయవలో గణేష్ మహారాజుకి అమ్మలు కన్న అమ్మకు అధిపరాశక్తికి కల్లు కల్లు కల్ల కల్ల కట్టల తోడు
బాధితమైనది కాబట్టి ఎటువంటి కాలయాపన చేయకుండా అమ్మల కన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ బంగారు తల్లి మరి వినాయకుడి తర్వాత మొట్టమొదటి పూజలు అందుకున్నటువంటి ఆ గౌరమ్మను కూడా ప్రార్థించుకున్నాము నాయన. జై వరా గౌరీ మాతకు పసుపు కలుపుకు మొక్కలు తీసుకోండి అమ్మా.